श्री गुरुभ्यो नमः परम पवित्रमैन आत्म बंधुवुलंदरिकी राजश्यामल गुप्त नवरात्रुलु शुभाकांक्षलु ముఖ్యంగా ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న పరిహారం వల్ల మన జీవితంలో ఉండే అశాంతి తొలగుతుంది ఒకటి రెండవది మనం మానసికంగా బలం సంపాదించడానికి ఉపయుక్తం అవుతుంది అలాగే మన నిత్య దైనందిన జీవితంలో మనం నిత్యం పోరాడుతూ ఉంటాం ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి శత్రువులు కూడా కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క సమస్యల్లో ముఖ్యంగా ధన సంబంధమైన అంటే అప్పుల బాధలు శత్రు బాధలు ప్రత్యక్ష శత్రు బాధలు పరోక్ష శత్రు బాధలు అలాగే ముఖ్యంగా గ్రహ సంబంధమైనటువంటి దోషాలు కుజ దోషం ఉంది రాహు దోషం ఉంది కేతు దోషం ఉంది లేదా నవగ్రహ దోషం ఉంది శని దోషం ఉంది ఇలా ఏ విధమైనటువంటి కష్టం గాని దోషం గాని ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి కేవలం శక్తి దీపారాధన ముఖ్యంగా ఇది మన దగ్గరలో రేపు ఖచ్చితంగా దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి వెళ్ళే ముందు మీరు మీ గృహం నుంచి ఒక ఆకుపచ్చని ఒక నిమ్మకాయ తీసుకుని వెళ్ళండి అక్కడ కొనొద్దు మీ గృహంలోనే ముందు రోజే ఈ యొక్క నిమ్మకాయను మీరు కొని మీ గృహంలో ఉంచి ఆ తదుపరి మీరు దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రం శివాలయం దుర్గా రేణుక ఈ అమ్మవారి క్షేత్రమైనా లేదా మీ దగ్గరలో ఉండేటటువంటి గ్రామదేవత క్షేత్రానికైనా తప్పనిసరిగా అమావాస్య రోజున ఈ అమావాస్యనే కాదు ఏ అమావాస్య రోజునైనా సరే తప్పనిసరిగా నెలలో ఒకసారి చేసుకోవలసినటువంటి శక్తి దీపారాధన ఇది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే ఎన్నో రకాల దోషాలను పోగొట్టేటటువంటి పరిహారం దీనికి ముఖ్యంగా నిమ్మకాయ అలాగే కొద్దిగా నువ్వుల నూనె అదొకటి మూడవది తెల్లని వత్తులు ఒక తమలపాకు ఇవి ఈ యొక్క శక్తి దీపారాధనకు కావలసినటువంటి సామాగ్రి ఇది ఇంటిలో చేసేది కాదు ఒక తమలపాకు కొద్దిగా తైలం ఒక చిన్న బాటిల్లో కానీ డబ్బాలో కానీ ఏదైనా చిన్న కవర్లో కానీ వేసుకొని ఒక రెండు వత్తులు తీసుకుని వెళ్ళి ఆ దగ్గరలో దేవాలయ దర్శనానికి ముందు కానీ అంటే దేవాలయ దర్శనం చేసుకునేటటువంటి ముందు కానీ దేవాలయ దర్శనం అయిన తర్వాత కానీ ఈ యొక్క నిమ్మకాయను రెండింటిని కూడా ఈ విధంగా ఒక రెండు ముక్కలుగా కోసి ముక్కలుగా కోసిన తర్వాత ఈ యొక్క రెండు నిమ్మకాయలను కూడా ఈ విధంగా ఆకుపచ్చని ఆ తొక్క భాగం లోపలికి వెళ్లేలా ఈ యొక్క నిమ్మరసంతో ఉండేటటువంటి ఈ యొక్క ముత్యాలు బయటికి వచ్చేలా పెట్టి ఒక తమలపాకు పైన ఈ విధంగా ఈ యొక్క నిమ్మ ముక్కను ఉంచి ఈ నిమ్మకాయ కోసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఈ యొక్క బలి అంటాం అంటే సమస్త దోషాలు పోగొట్టుకోవడానికి మనం సమర్పించేటటువంటి బలి ఇది దీనికి ముందు ఈ కోసేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క మంత్రం ఓం క్షేం క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ సర్వతో మాం రక్ష రక్ష ఓం క్షేం క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహ ఈ మంత్రము మనసు లోపల ఒక మూడు సార్లు పఠిస్తూ నిమ్మకాయని కోసి ఆ తదుపరి ఈ యొక్క ఆకు పైన ఈ విధంగా పచ్చని ఈ యొక్క ఆకుపచ్చ తొక్క లోపలికి వెళ్ళి ముత్యాలు పైకి వచ్చేలా ఈ యొక్క నిమ్మ ముక్కను ఉంచి రెండు ఆకుల పైన రెండు నిమ్మ ముక్కలు ఉంచి లోపల మీరు తీసుకొచ్చినటువంటి తైలాన్ని పోసి రెండు వత్తులను వేసి ఒకవేళ కొద్దిగా లావుపాటి వత్తులు వేస్తే ఇంకా మంచిది రెండు వత్తులు వేసి అక్కడ రెండు వత్తులను కూడా ఏకకాలంలో అగరబత్తితో వెలిగించి అక్కడ మీరు ధన సంబంధమైనటువంటి అభీష్టాలు ధనం ధాన్యం స్వర్ణం ఉద్యోగం రాజయోగం ఇత్యాది వ్యవహారాల కోసమైతే ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రం జపం చేస్తూ వెలిగించి ఈ దీపం కొండెక్కే వరకు కూడా అక్కడే కూర్చొని అదే మంత్రం జపం చేసి తదుపరి ఈ యొక్క యాకుతో సహా తీసుకుని వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన డబ్బాలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ
లేదా నీటిలో కానీ విసర్జన చేయాలి. ఇలా మనము చేసినటువంటి ఈ పూజ తర్వాత ఆ ప్రాంగణం శుద్ధిగా ఉండాలి. వీటిని ఎవరూ కూడా తొక్కకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా శత్రు బాధలు గ్రహ బాధలు ఉంటే వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారనాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం జపం చేయాలి. ఇది కాకుండా మీరేదైనా జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవతా మంత్రము మరేదైనా మీకు మంత్రము స్మరణకు వస్తే అదే మంత్రాన్ని మీరు అక్కడ దీపం కొండెక్కే వరకు ఉండి జపం చేయాలి. ఇది ఎవరికి వారు చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా నెలలో ఒక్కసారైనా సరే ఈ యొక్క శక్తి దీపారాధన చేత ఎన్నో దుష్పరిణామాలు దుఃఖములు కూడా అతి శీఘ్రంగా నివారించే మహోత్తరమైనటువంటి శక్తి దీపారాధన. మంత్రం రాదు మేము చదవలేము అంటే ఓం నమో కాలభైరవాయ నమః మమ రక్ష రక్ష స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అమ్మవారి మంత్రం ఏదైనా మీరు జపం చేయొచ్చు. ఇది అమావాస్యను దేవాలయంలో చేసేటటువంటి పూజ. మరి గృహంలో ఏం చేయాలి, గృహంలో ఏం చేయాలి అంటే అమావాస్య రోజున ఒక ఇత్తడి పళ్ళెంలో రాగి పళ్ళెంలో మనం ఎప్పుడు చేసేటటువంటి ఆరాధన, ముందుగా ఆ యొక్క పళ్ళెంలో అష్టదళ పద్మం వరిపిండితో ముగ్గు వేసి మధ్య లోపల మట్టి పరమిద లేక ఎండు కొబ్బరి ఉంచి దాని లోపల నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి వేసి 8 వత్తులు 8 దిక్కులకు వేసి అక్కడ దీపారాధన చేసి పంచోపచార పూజలు సమర్పించి అక్కడ మీ ఇష్ట మంత్రాన్ని ఇష్ట స్తోత్రాన్ని పారాయణం చేయండి. పారాయణం చేస్తున్న సేపు కూడా సింధూరం అక్షతలతో ఎరుపు రంగు పువ్వులతో ఆ యొక్క దీపాన్ని పూజించండి. దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా మనము మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామ దేవతాభ్యో నమస్కారం చేసి మీ పూజలు ఆచమనీయం చేసి ఇలా అయితే ప్రారంభిస్తారు అదే విధంగా పూజ చేయండి. పూజ పూజాం సర్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అని ఒక 2 అక్షతలను 2 పుష్పాలను కూడా కుడి చేతిలోకి తీసుకుని ఒక అరివేణంలో వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారం చేయండి. ఇక్కడితో అమావాస్య పూజ సంపూర్ణం. ఇది ఇంట్లో చేయండి, నారికేల దీపారాజంలో కానీ మట్టి పందులో కానీ. ఈ యొక్క నిమ్మకాయలో మాత్రం తప్పనిసరిగా రేపు ఆదివారం నాడు అన్ని దేవాలయాల్లో మీకు ఎక్కడ దగ్గర అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా ఈ యొక్క అద్భుతమైన దీపారాధన చేసి శక్తి దీపారాధన అంటాము. ఈ దీపారాధన చేత జీవితంలో ఎంతో శుభం జరుగుతుంది. ఇది నిరూపితమైనటువంటి గొప్ప సత్యం. కానీ అక్కడెక్కడ కూడా ఈ పదార్థాలను తీసుకోవద్దు, గృహము నుంచే తీసుకొని పోండి. ఇంటి దగ్గర నుంచే ముందు రోజే కొనుక్కొని ఒకవేళ ఈ యొక్క అమావాస్యం చేయకపోతే ఏదైనా ఆదివారం చేయండి, లేదా ఏదైనా అష్టమి నాడు చేయండి. ఇది దేవాలయాల్లో మఠాలలో పీఠాలలో క్షేత్రాలలో తీర్థయాత్రల్లో చేసేటటువంటి శక్తి దీపారాధన. మీ అందరికీ కూడా మరొక్కసారి రాజశ్యామల అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. అలాగే మనకు మరునాడు నుంచి పుష్య అమావాస్య మరునాడు నుంచి మనకు రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమావాస్య పుష్య అమావాస్య మరునాడు అనగా మాఘ శుద్ధ పాడ్యం నుంచి